దళిత బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రతినిధి అయిన మందా కృష్ణమాదిగా స్థాపించిన మహాజన సోషలిస్టు పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయబావుటి ఎగరవేయనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వైకే విశ్వనాథ్ అన్నారు. తిరుపతిలోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంఎస్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఘన సన్మానం ఏర్పాటు చేశారు. రాజకీయ సమానత్వానికి పునాది ఎంఎస్పీ తిరుపతి కేంద్రంలోని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భవనం నందు ఎంఎస్పీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ సొట్ట నరేంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదికకి ఘనంగా అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ నాయకులు పి గోపి, ఎస్ వాసుదేవరావు, ఎన్ సుధాకర్, దేవరాజులు, ఎన్ నరసింహ, శివ, తమ్ము చిన్న, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు వేలూరు రాజేంద్ర, దుడ్డు రామకృష్ణ, రాఘవయ్య, ప్రకాష్, ఎంఎస్ఎఫ్ నాయకులు నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇక లేని గట్టంతి లేని పరిస్థితుల్లో నన్ను అర్థం చేసుకుంది. నేను చెప్పా ఎక్కడ ఇవ్వలేకపోతున్నా, ప్రశ్న ఆయుధమైంది, ప్రశ్నించడం నా ఆయుధమైంది. ఎక్కడైనా సరే ప్రశ్న ఆయుధం అయిపోయింది. కాలేజీలో పనిచేసినా, యూనివర్సిటీలో పనిచేసినా, అది వైస్ ఛాన్సలరా, కలెక్టరా, ఎవరైనా సరే ప్రశ్నించడం నేర్చుకున్నా. అక్కడే ఒకనొక సందర్భంలో ఎస్సీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని నిలదీస్తే ఓటు వేసేస్తారు లోపలికి వెళ్ళి. ఇదిగో మా అమ్మాయి లతా కన్యా తిరుగుతానండి, అమ్మాయికి ఇంటర్వ్యూ రాకుండా చేశారు మీరు, అమ్మాయి కలెక్టర్ పంపలేదు, ఎందుకు పంపలేదు? 200 మంది మాధ్యమిక అర్థం చేసుకుని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యొక్క బంగారం ముట్టడిస్తే ఆయన లోపల కూర్చొని విశ్వనాథ్ నీకు ఏం కావాలన్నాడు. నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ చేసావు, సబ్జెక్టు కండిషన్ నీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తా, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నా పక్కన మధ్య ఉన్నాడు, చాలా మంది యువ నాయకత్వం ఉంది, నేను ఒకటేమో చెప్పా, నువ్వు ఇస్తే నాకు ఇస్తావు, కానీ నేను ఏమడుగుతున్నా, నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నావో అన్ని ఉద్యోగాలు నాకు సగం మాట కావాలి. మాకు మా వాళ్ళకి మా మాదిగారికి సగం మాట, ఏదైతే 16 ఉద్యోగాలు ఆఖరి చివరికి అమ్మాయికి అన్యాయం తింటే ఇక బోర్డు వేస్తా, చావారు తేల్చుకుంటారు, ఇంట్లో చావారు తేల్చుకుంటా, బోర్డు వేసేసారు, చంపేస్తా నిన్ను, ఇలాగే మాట్లాడే చంపేస్తాం నిన్ను. మాకు ఇంతకాలం అన్యాయం తింటే లేక లేక ఒక అవకాశం వస్తే వర్గీకరణలో మాకు అన్యాయం చేయాలని కోర్టుకెళ్తే నిజంగా నాకు కావలసినటువంటి సామాజిక న్యాయాన్ని మీరు ఎందుకు చేయాలని చెప్పి నిలదీస్తే ఎందుకు కావాల్సినటువంటి వాట వచ్చి పద్నాలుగు కూడా మరి ఇంటర్వ్యూ కాలేటర్ వచ్చింది. ఇలా ప్రశ్నలు నాకు సమా ప్రశ్నలను ఆయుధంగా చేస్తున్నాను. కాబట్టి నేను ఎక్కడ కూడా ఇవ్వలేకపోయా, ఎక్కడ ఇవ్వలేకపోయాను, నేను ఎవరికి భయపడే ప్రసక్తి లేదు, ఎవరు కూడా నేను లెక్క చేయలేదు. ఒక సమాధికారికి నాకు ప్రశ్నలు పెయింట్ చేస్తా, నేను ఎవరికి పెయింట్ చేయను. రేపటి నుంచి మీరు చూడండి, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్రంలో గ్రామ గ్రామంలో ఎగరకపోతే నేను నా జీవితాన్ని నేను శాశ్వతంగా ముగించుకుంటా. ఈ సందర్భంగా నా భార్య కూడా చెప్తున్నా, నేను 2 సార్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డా. ఒకటి 2019లో ఆరోగ్యం బాగాలేక మరి ఇంజన్ హాస్పిటల్కి వెళ్ళా, భక్తులను నేను నమ్మకూడా లేదు. చాలా సందర్భాల్లో నేను డ్రైవ్ చేసుకుంటా, నా కార్ నేను డ్రైవ్ చేసుకుంటా, చాలా సందర్భాల్లో యాక్సిడెంట్లో మిస్ అయిపోయా. అంటే 2 సందర్భాల్లో నేను నాకు చావు తప్పిపోయింది. నేను చెప్తున్న రోజు నా భార్యకి కృష్ణమాది గారు నాకు బహుతరమైనటువంటి బాధ్యతగా అప్పచెప్పారు. నన్ను పుట్టడంతోనో కుటుంబాలతోనో నా వాయిస్తో లేకపోతే నా శ్రమనో నా కష్టమో జీర్ణించుకోవాలని చెప్పి నా ముందు ఏమైనా చేస్తే నీ భర్త చనిపోయినాడు, యాక్సిడెంట్ చనిపోయాడు అని చెప్పి నేను ఈ సందర్భంగా నా భార్యను తెలియజేస్తా ఉన్నా. యాక్సిడెంట్